ముందుగా ఎవరితో మొదలు పెట్టాలి? పోలీస్ మామ. పోలీస్ మామ కంటే ముందు పోలీస్ మామకి ఆఫర్ ఇచ్చిన వాడిని కనిపెట్టాలి కదా. ఇదేంది ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో బావా, ఏం చేస్తున్నావు? నీ గురించి మెంగ పెట్టుకుని ఉన్నా. గమ్మునండి బావా, బాల్కనీలో ఉన్నమ్మా ఇంకా నిన్ను చూస్తుందా లేదా అని బయటే తిరుగుతున్నావు కదా. ఒసే బయట తిరుగుతున్నాను గానీ బాల్కనీలో అమ్మాయి కోసం కాదే. మా బావ గోల్డ్ అని నాకు తెలుసులే బావా. ఇంతకి విషయం చెప్పు. శివ బెట్టింగ్ డబ్బుల కోసం పోలీసులు ఇంటికి వచ్చారు కదా. అవును, అప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా. అవును, నేను రాకముందు పోలీసులు ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చారా బావా? లేదు గాని నేను వదిన శివాని కొట్టామని కొన్ని కొట్టామే, అది బెట్టింగ్ విషయం వల్లే. బావా, నువ్వు వాడిని గుర్తుపట్టగలవా? ఇంతకు ముందు కూడా పరిగెడుతున్నప్పుడు నేను ఫోటోలు తీసానే, అయినా ఎందుకే? నువ్వు అంత క్యూట్ గా మాట్లాడకు బావా, ఆ ఫోటో నాకు పంపించు. నాన్ సింక్ లో మాట్లాడతావేంది, పంపుతా. ఇంతకీ ఎందుకు? మరదిగాడు ఏదో గోల్మాల్ లో ఇరుక్కున్నాడు కనిపెట్టడానికి. పంపుతున్నానే. ఏవండి, ఒకసారి మరిది గారు ఏం చేస్తున్నారో చూసేసిరండి. చూసి ఇప్పుడు ఏం చేయాలి? అతను ఏదో కొంచెం బాధలో ఉన్నాడు కదండి, మనమే కనిపెట్టుకుని ఉండాలి కదా. సరేలే. ఎందుకు శివ ఇలా బిహేవ్ చేస్తున్నాడు నేను హోట అవుతానని తెలుసు కదా. ఈమె ఎంత బాగా రిసీవ్ చేసుకుంది. కానీ శివ ఎందుకు ఆమె పైన అంత కోపం పెంచుకుంటున్నాడు? శైలు చెప్పింది కరెక్టే, శివ ఎవరు చెప్పినా విన్నాడు. నేను ఒకసారి చెప్పి చూస్తా. శివ ఏం చేస్తున్నావు? శివ నిన్నే ఏం చేస్తున్నావు? అమ్ములునా, నీ గురించి ఆలోచిస్తా ఉన్నా. నిన్ను అంత దగ్గరగా వస్తే నీకు ఎలా అనిపించింది? చాలా రోజులైంది కదా నిన్ను చూసి, అందుకే దగ్గర అవుదాం అనుకున్నా. అబ్బా, ప్రేమ పౌరాలు. ఇంతకీ నువ్వు వదిన పైన ఎందుకు అంత కోప్పడుతున్నావు? దయచేసి తన గురించి మాట్లాడకు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు కదా. నా ప్రాబ్లం ఎవరు తీర్చలేదు, ఎందుకంటే నా ప్రాబ్లమే మా అన్న. ఇంకా మా అన్నని పెళ్లి చేసుకున్నా మా వదిన. నా ప్రాబ్లం ని నేనే సాల్వ్ చేసుకుని నీకు కాల్ చేస్తా. వీడికి దీని విలువ ఎప్పుడు తెలుస్తుందో ఏందో. ఏంటండి అలా ఉన్నారు? నేను వీడిని వదిలించుకుందాం అనుకుంటున్నానే. అదేంటండి అలా మాట్లాడతారు? మరిది గారు మనకు అంత భారం అయిపోయారా? వాడు నాకు భారమేం కాదే, వాడి బిహేవియర్ వల్ల నువ్వేమైపోతావని భయంగా ఉంది. చాచా, నేనేమైపోతానండి? నేనేదో కొంత బాధను మీతో పంచుకుంటే అంత మాత్రం దానికి మరిది గారిని దూరం చేసుకోవాలనుకుంటే ఎలాగా? అయినా మీ తమ్ముడికి మీరు నేను తప్ప ఇంకెవరున్నారండి? జీవితాంతం నువ్వు నేనుంటే సరిపోదులే, గానీ వీడు ఒక పిల్లని ఇష్టపడ్డాడు కదా, ఎంత వీలైతే అంత తొందరగా అమ్మాయికి పెళ్లి చేసామనుకో, వీడి విచిత్ర బిహేవియర్ కొంచెమైనా మారద్దు అనుకుంటా. నేను అదే అనుకుంటున్నాను. తనకిష్టమైన అమ్ముని పెళ్లి చేసుకుంటే అయినా ఆ ఒంటరితనం నుండి బయటపడతాడని. అబ్బా, ఈ ఎలక్షన్ డ్యూటీతో చచ్చిపోతున్నాడు రా సామె. సార్ నమస్కారం సార్, నా పని ఎంతవరకు వచ్చింది సార్? ఏ ఏందిరా సేవ దొబ్బుతున్నావు, నీకు వాడు కావాలా వాడి డబ్బు కావాలా? బెట్టింగ్ ఆడి దెబ్బేసినందుకు నాకు వాడి డబ్బులు సరిపోతాయి సార్. కానీ వాడు ఎప్పుడైతే నన్ను ఒక ఆడదాని చేత కొట్టించాడో నాకు వాడి డబ్బులతో పాటు డెడ్ బాడీ కూడా కావాలి సార్. సార్ మీకు ఎంతో ఇచ్చినాను, ఎంతో చేస్తున్నాను, నాకు ఈ చిన్న సాయం చేసి పెట్టాను సార్. ఏ నువ్వు సాయం అడగట్లేదురా, వాడి సేవలు అడుగుతున్నావా? సార్ మీరు అనుకుంటే అయిపోతుంది కానీ సార్ మీరు చేసి పెట్టండి సార్, నేను వస్తాను. ఒరే ఒరే ఏందిరా వీడా. హలో అక్క. చెప్పవే, నిన్ను ఒకసారి కలవాలి. కలవాలా? ఎక్కడున్నావు ఇప్పుడు? మీ ఊర్లోనే ఉన్నాను, లొకేషన్ పెడుతున్నాను, అక్కడికి వచ్చేసేయి. సరేనే, బాబాకి చెప్పేసి వస్తాను. అక్క ఇది బాబాకు మాత్రం అస్సలు చెప్పొద్దు, నేను నీకు పర్సనల్ గా కలిసి చెప్పాలనుకుంటున్నాను. సరేనే వస్తాను. ఏమండి, నేను బయట వరకు వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావే? వచ్చి చెప్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పే, డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను నా స్కూటీలో వెళ్తాను. సడన్ గా దీనికి ఏమైంది ఇప్పుడు? ఇదే బయటికి చెప్పదు, వీడే అన్ని చేశాక తెలుస్తాయి. ఆ శైలు ఏమో ఎవడెవడు ఏం చేస్తున్నాడు కూడా చెప్పాను ఒకటి. నేను ఒక్కనే అనుకుంటా ఈ స్టోరీలో దొల్లుడు పుచ్చుకని. ఏంటి ఇంట్లో నుంచి వచ్చేసి ఇంకా ఈ ఊర్లోనే ఉన్నావు? ఏం చేద్దాం, ఇద్దరం కలిసి పుట్టేశాం కదా, ఈ సమస్యల్ని కూడా ఇద్దరం కలిసే పంచుకోవాలి కదా. ఏమైంది డైరెక్ట్ గా చెప్పు. మీ మరిది గారు ఏదో గోల్మాల్లో ఇరుక్కున్నాడు. శివ అసలు సమస్య, వాడు ప్రేమించిన అమ్మాయో లేదా వాడి ఒంటరితనమో అనుకున్నాను. కానీ ఇంట్లోకి వచ్చి నీ ప్రేమ సెట్ అయిపోయిందిరా, నీకు ఇంకే ప్రాబ్లం లేదు అన్నప్పుడు వాడి కళ్ళలో నాకు ఏ ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. మా ఇద్దరిని కలుపు నీకు ఎంత కావాలో అంత ఇస్తా అన్నప్పుడు వాడి కళ్ళలో నాకు అసలు ప్రేమే కనిపించలేదు. సో వాడి ప్రాబ్లం ప్రేమ మాత్రమే కాదు. వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటే మీరు వాడిని అస్సలు ఆపలేరు. డోర్స్ అన్ని లాక్ చేసుంటే వాడి ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోతాడే? వాడు చదువుకుంది మెకానికల్, పైగా ఎన్సీసీ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ మాత్రం కిటికీ ఓపెన్ చేసి గోడ దూకలేడా? నేను మన ఇంటికి వచ్చిన మొదటి రోజే మన పక్కింటి బాల్కనీలో ఒక అమ్మాయి బావకి సైట్ తెస్తుంది అని అనుకున్నాను, కానీ అది కూడా ట్రాప్ ఏమో అని ఇప్పుడు అనిపిస్తోంది. అక్క అక్క, ఇది నా డౌట్ మాత్రమేనే, అసలు ఇవన్నీ చెప్పడానికి కాదు నేను నిన్ను పిలిచింది. ముఖ్య కారణం ఇంకొకటి ఉంది, అదేంటో చెప్పవే. పుష్కల. మేడం ఇంతకీ ఏ పని వచ్చాడు మేడం?
పని చేయించుకోవడానికి రాలేదు. పని అయ్యిందా లేదా తెలుసుకోవడానికి వచ్చాను. ఇంతకీ ఆ పెండింగ్ అమౌంట్ రికవరీ చేశారా లేదా? ఆ ఇంట్లో విచిత్రమైన అమ్మాయి ఉంది మేడం, నా మనసులో మాటలు కూడా చెప్పేస్తుంది. ఇంతకు ముందుగా మీకు అమ్మాయికి ఏమైనా పరిచయం ఉందా? అమ్మ తోడు మేడం, ఈ అమ్మాయినే కాదు, ఇలాంటి అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు మేడం. నా పర్సనల్ విషయాలన్నీ మా వైఫ్ కి చెప్పేస్తాను, బ్లాక్ మెయిల్ చేస్తుంది మేడం. ఒకసారి కార్లో నా మొబైల్ ఉంది, తీసుకురండి. అలాగే మేడం. ఇదిగోండి మేడం మీ మొబైల్. ఈ అమ్మాయేనా మేడం? ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉంది మేడం, కాకపోతే ఈ ఫోటోలో కొంచెం వయసు తక్కువగా ఉన్నట్టుంది మేడం. ఇది 7 ఏళ్ల ముందు ఫోటో, ఇలానే ఉంటది. శైలు మేడం, అమౌంట్ కొంచెం తక్కువే కదా మేడం, వదిలేసుకోవచ్చు కదా. చాలా థ్యాంక్స్ అండి, మంచి ఐడియానే ఇచ్చారు, అలానే వదిలేద్దాం. థ్యాంక్స్ మేడం, నేను చెప్పగానే అమౌంట్ వదిలేసుకున్నందుకు. నేను నాకు రావాల్సింది వదిలేసుకోలేదు, మీకు ఇవ్వాల్సింది ఆపేసుకున్నాను. ఇప్పుడు నీ ఫ్రెండ్ పుష్కల హెల్ప్ నీకు కావాలక్కా? ఛా, దాన్ని హెల్ప్ అడగడం ఏంటే? నేను దాన్ని మళ్ళీ నా జీవితంలోకి రానివ్వను. తను నీ జీవితంలోకి రాను అన్నా కూడా నువ్వే తన జీవితంలోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అదేంటే, నీ ఒకనొకప్పటి ఫ్రెండ్ కమ్ శత్రువైన ఈ పుష్కల ఎవరో కాదు, నీ బామ్మర్దిగాడు గాఢంగా ప్రేమిస్తున్న అమ్ములు వాళ్ళ అక్క. నువ్విప్పుడు పెళ్లికి ఒప్పించాల్సింది కూడా నీ ఫ్రెండ్ పుష్కలానే. నీ ఫ్యామిలీ సమస్యకైతే మాత్రం నువ్వే బాధ్యత వహించాలి, ఎందుకంటే నీ బామ్మర్దిగాడు ఆల్రెడీ పుష్కలాని హర్ట్ చేసేసాడు. ఒకరోజు శివ తాగేసి నడుచుకుంటూ వస్తున్నాడు. ఏంటి, మరిదిగారు తాగారా? నీ మరిదిగారు తాగేసి స్వయాన తన గర్ల్ ఫ్రెండ్ అయిన అక్క పుష్కలాని గుద్దేశాడు. కానీ పుష్కలాకు ఒక జబ్బు ఉంది కదా, ఎవరన్నా అవతల వాళ్ళు తప్పు చేస్తే సారీ చెప్పమని. అలానే శివాని సారీ చెప్పమని అడిగింది. కానీ మనోడు నీకు ఇష్టం వచ్చింది చేసుకోపో అన్నాడు. దాంతో కోపంగా పుష్కల కారెక్కి వెళ్ళిపోయింది. అప్పుడు శివ కార్ లో ఉన్న అమ్మును చూసి రియలైజ్ అయ్యాడు. అసలు ఇంతకీ నీకు నీ ఫ్రెండ్ పుష్కలాకి గొడవేంటక్కా? నీకు తెలుసు కదే. నాకు కొంచెం కొంచెం తెలుసు, పాపం వీళ్ళకి పూర్తిగా తెలియాలి కదా. చెప్పు. పుష్కల నేను ప్రాణ స్నేహితులం, ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోయేవాళ్ళం. ఏమీ, మన ఫ్రెండ్షిప్ చూసి కాలేజ్ కొనుక్కుంటున్నారే. ఒకరోజు పుష్కల సరదాగా ఒక మాట అనింది. మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలంటే ఒకే అబ్బాయిని చూసి ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామే. చా ఊరుకోవే. ఏమీ ఉమా, నేను నిజంగానే అంటున్నానే. చా ఊరుకోవే. ఏమే, నాకు మా బావతో పెళ్లి ఫిక్స్ అయింది. వావ్, కంగ్రాచులేషన్స్. ఏ అయితే పదవి మీ బావ దగ్గరికి వెళ్దాం. ఎందుకే? మనం జీవితాంతం కలిసి ఉండడానికి ఇదే మంచి ఆపర్చునిటీ. ఏంటి ఆ ఆపర్చునిటీ? మన ఇద్దరం కలిసి ఒక్కరిని పెళ్లి చేసుకోవడమే. వేరే వాళ్ళని ఒప్పించడం అంటే చాలా కష్టమే, అదే మీ బావనైతే ఈజీగా ఒప్పించేయొచ్చే. ఛీ, ఇది కరెక్ట్ ఐడియా అనిపించట్లేదే. అదేంటే,